తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత కాలంలో చెరుకును పండిస్తున్న రైతులకు చేదే మిగులుతోంది. ఓవైపు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చెరుకు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. మరోవైపు పెద్ద మొత్తంలో చెరుకు ఉత్పత్తి జరుగుతున్నా మార్కెట్లో గిట్టుబాటు దక్కడం లేదు. దీంతో రాను రైతులు చెరుకు సాగుకు దూరం అవుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్రకు చెందిన రైతులు చెరుకు సాగుతో ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇది ఎలా సాధ్యం? తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే. చెరుకు పంట ద్వారా అందరికీ తీపిని అందిస్తున్న రైతు మాత్రం చేదును చవిచూడాల్సి వస్తోంది. పంట సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు, ఎరువుల ధరలు ఏటికేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో పంట ఉత్పత్తి ధర మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి చెరుకును సాగు చేస్తే రైతుకు చెల్లి గబ్బ మిగలటం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే అడిగినంతకు విక్రయించాల్సిందే. కాదని బెల్లం వండితే సిండికేట్ దెబ్బకు ధర దక్కని దుస్తుతుంది. ఇలా చెరుకు రైతు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. దీంతో చేసేదేమీ లేక క్రమంగా రైతు చెరుకు సాగుకు దూరమవుతున్నాడు. మహారాష్ట్రలో మాత్రం ఈ చెరుకు పంట రైతులకు సిరుడు కురిపిస్తోంది. ఏటికేడు రైతులు చెరుకు సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. ఇందుకు కారణం ఇక్కడి రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలని చెప్పుకోక తప్పదు. రసాయనాలకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరిస్తున్నారు. ఇక్కడి రైతులు సాగులో నష్టాలను తరిమికొట్టి లాభాలను మూటగట్టుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. And 2 feet distance in between two plants. Initially, he utilized, and always now also he is utilizing only Ghanajivamritam and one trailer trolley. That means how many kg? 2000 kg per acre only Ghanajivamritam. Then he spread out the seeds of the dicot, dhencha, sesamia. And then he rotated the soil. Then what, when the dhencha, that means the intercrop will come on the harvest stage, that means legumes, then he rotated the soil. That means he mixed the cut down pieces in the soil. And these are decomposed, humus is created. Prakriti vyavasaya vidharalni anusarinchadam dwara neeti eddanni తట్టుకోవడమే కాకుండా అంతర పంటలు వేయడం ద్వారా అధిక రాబడిని కూడా సాధిస్తున్నారు. ఇక్కడ మనం చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్టయితే చాలా వరకు నీటి వనరులు లేని స్థలాలు ఇవి. అలాగే భూమి కూడా అంత అనుకూలం కాదు. ఇలాంటి ప్రదేశాల్లో చెరుకు పంటని వీళ్ళు చక్కగా రకరకాల ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పండిస్తూ వీళ్ళు జీవామృతం, ఘనజీవామృతం వీటిని మాత్రమే వాడుకుంటూ ఇంకా అంతర పంటలు వేయడం ద్వారా చెరుకు పంటని చక్కగా వీళ్ళు చేయగలుగుతున్నారు. ఆయన కేవలం 2 నెలలకి ఒకసారి మాత్రమే నీరు ఇస్తున్నారు. అలా సంవత్సరం మొత్తంలో 5 సార్లు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు. ఇదంతా మల్చింగ్ చేయడం ద్వారా ఆయన ఈ విధంగా చెరుకుని సులువుగా పండించగలుగుతున్నారు. ఈ చెరుకు విధానంలో 8x2, 8x4, 8x8 అనే 3 విధానాలు ఉన్నాయి చెరుకు పంట పండించుకొని. 8x2 అంటే లైన్కి లైన్కి మధ్య 8 అడుగుల దూరం, 2 అంటే మొక్కకి మొక్కకి మధ్య 2 అడుగుల దూరం. ఇలా కొంత దూరాన్ని మొక్కల మధ్య ఇస్తూ అంతర పంటల్ని తీస్తూ ఆ మధ్య భాగంలో మల్చింగ్ చేస్తూ చక్కగా నీటి సమస్యను అధిగమిస్తూ అంతర పంటల ద్వారా అధిక ఆదాయం తీసుకుంటూ ఇక్కడ చెరుకు పంటని ఇక్కడ రైతులు బాగా చేయగలుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలత చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడి రైతులు పెద్ద మొత్తంలో చెరుకును పండిస్తున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా
కేవలం జీవామృతాన్ని ఘనామృతాన్ని మాత్రమే ఉపయోగించి ఎరువుల వ్యయభారాన్ని తగ్గించుకుంటూ అధిక లాభాలు గడిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ పెట్టుబడులని ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఇక్కడ సత్ఫలితాలను పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పండిన చెరకు కంటే ఇక్కడ చెరకు పొడవు మందం అధికంగా ఉంటుంది. తక్కువ పంటతో ఎక్కువ చెరకు రసం తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా ప్రకృతి వ్యవసాయంలో ఈ చెరుకుని పండించడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. తక్కువ నీటితో కూడా దీన్ని మనం పండించవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో తయారైన బెల్లం, తయారైన చెరుకు చాలా నాణ్యమైనది, అధిక పోషక విలువలు కలిగి ఉన్నది. ఇలా సహజంగా పండిన చెరుకుని తీసుకువెళ్ళి మళ్ళీ షుగర్ పరిశ్రమకి ఇస్తే వాళ్ళు అందరితో పాటే ఒక మద్దతు ధర ఇస్తారు. దానివల్ల వచ్చే ఆదాయం తక్కువ, అలాగే ఎంతో విలువైన ఈ చెరుకు రసాన్ని మళ్ళీ రసాయనాలతో తయారయ్యే షుగర్లో కలిపేసినట్టు అవుద్ది. కాబట్టి దీన్ని బెల్లంగా తయారు చేయడం అనేది అందరికీ మంచిది. ఒకే పొలంలో ఒక పంటతో ఆగిపోరు ఇక్కడి రైతులు. చెరుకులో లాభాలు వచ్చాయని సరిపెట్టుకోవడం లేదు. అదనపు ఆదాయాన్ని పొందేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. అందుకే ప్రధాన పంట చెరుకు సాగుతోనే అంతర పంటలు వేసుకుంటున్నారు. అది తక్కువ నీటితో విభిన్న పంటలను పండిస్తూ అదనపు ఆదాయాన్ని సాధిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకున్నారు, నీటి కొరత నుంచి బయటపడ్డారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో చెరకు పంట దిగుబడి వస్తోంది, మరి దానికి గిట్టుబాటు అవుతోందా అన్న సందేహం రావచ్చు. అందుకే రైతులు ఎవరి మీద ఆధారపడకుండా చెరకు నుంచి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు, అది అతి తక్కువ ఖర్చుతో. పూణే జిల్లాకు చెందిన బాబురావు గత 10 సంవత్సరాలుగా ప్రకృతి విధానంలో చెరకును పండిస్తూ బెల్లాన్ని స్వయంగా తయారు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైతు పేరు బాబురావు. పూణే జిల్లా ఇతని స్వస్థలం. బాబురావు గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. మొదటగా రసాయనాలతో పంటను సాగు చేసేవాడు ఈ రైతు. తర్వాత హానికర రసాయనాల ప్రమాదాన్ని గుర్తించాడు. అందుకే 2006 సంవత్సరం నుంచి ప్రకృతి విధానాలకు ఆకర్షితుడయ్యాడు. పాలేకర్ పెట్టుబడులేని ప్రకృతి విధానంలో చెరుకు సాగు మొదలుపెట్టాడు. మొదటి సంవత్సరం 20 టన్నుల దిగుబడి వచ్చింది. ఆ తర్వాత ఆ దిగుబడి పెరుగుతూ వచ్చింది. ప్రకృతి ఎరువులతో పండించిన పంటను షుగర్ ఫ్యాక్టరీలో అమ్మటం ఇష్టంలేని ఈ రైతు ఆర్గానిక్ బెల్లాన్ని స్వయంగా తయారు చేయాలని అనుకున్నాడు. అతి తక్కువ మెకానిజంతో ఇంటి ముందే బెల్లం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకోసం 2,60,000 పెట్టుబడిని పెట్టాడు. కుటుంబ సభ్యులు ఈ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీంతో ఈ రైతు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ బెల్లానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఇక్కడి బెల్లాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుగానే ఆర్డర్లు బుక్ చేస్తున్నారు. ఉచ్చ శిక్షిత ఇంకో thanks to you come here and you want to see such a unit. Actually it is a very small unit, but how many kilo sugar cane he has taken and how many can in one pan and how much jaggery will be prepared. Nenu na gramamlo untu
నా ఇంటిలో ఉన్న వాళ్ళందరము లేబర్ పనులు అన్నీ చేసుకోవడం ద్వారా నేను ఇంకేమైనా చేయవచ్చా అనేది ఆయన ఆలోచన చేశారు. అలా ఆలోచన చేయడం మొదలు ఆయన చెరుకు పంటని ఆయనే పండించుకుంటున్నారు, అక్కడ వచ్చిన దాన్ని ఆయనే చెరుకు రసంగా మార్చి బెల్లం కూడా తయారు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ అందుకు సహకరిస్తున్నారు. ఆయన కూతురు MBA చదివింది, MBA చదివి కూడా ఆయనతో పాటు ఈరోజు ఈ పరిశ్రమలో నిలబడింది. ఈ విధంగా కుటుంబంలోని అందరూ రోజుకి కేవలం 4 నుంచి 5 గంటలు పనిచేస్తా ప్రతిరోజు 40 కిలోల బెల్లాన్ని తయారు చేసి మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. చెరుకు మిషన్ ద్వారా తీసిన రసాన్ని బాగా వేడి చేసి అది మరింత జిగురుగా మారేందుకు బెండ చెట్టు వాటి కాయల్ని పిప్పి చేసి ఇలా కొత్త పద్ధతిలో బెల్లాన్ని తయారు చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా చెరుకును పండిస్తున్న రైతు స్వయంగా బెల్లాన్ని ఉత్పత్తి చేస్తూ లాభాలు పొందుతున్నాడు. అందరికీ ఆర్గానిక్ బెల్లాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా కుటుంబ సమేతంగా రోజు కేవలం 3 గంటల పాటు శ్రమిస్తారు. మిగతా సమయం ఇతర పనులు చూసుకుంటారు. దీనివల్ల చిన్న కుటీర పరిశ్రమగా తమ ఇంటి సభ్యులతో ఖర్చు లేకుండా మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెప్తున్నాడు. బెల్లం తయారు చేయడానికి ఒక బ్యాచ్కి ఈయనకు 4 గంటల సమయం పడుతుంది. క్రషర్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. మట్టితో కట్టిన పొయ్యి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నది. రోజుకి 350 కిలోల చెరుకుని ఆయన తీసుకుంటున్నారు. దానికి సుమారుగా 180 లీటర్ల రసం వస్తుంది. దీన్ని వాళ్ళు ఒక ఇనుప పాత్రలో, పెద్ద పాత్ర ఉన్నది ఇక్కడ, ఇనుప పాత్ర బెల్లం చేయడానికి, దాంట్లో బాయిల్ చేస్తున్నారు, మరిగిస్తున్నారు. అలా చేయడానికి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 40 గ్రాముల సున్నాన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపి దాన్ని ఆ మిశ్రమానికి కలుపుతున్నారు. అలాగే 2 బెండకాయ మొక్కల్ని తీసుకొని దాన్ని క్రష్ చేసి ఆ వచ్చే జిగురు పదార్థాన్ని దీనికి కలుపుతున్నారు. దీని విధంగా బాయిల్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఒక బాయిల్ వస్తుంది. పైన వచ్చే పదార్థాన్ని, కోగ్లెంట్ ఉంటుంది కదా, దాన్ని తీసి సెపరేట్ చేస్తున్నారు. ఇలా బాయిల్ చేస్తానికి మళ్ళీ ఒక గంట సమయం పడుతుంది. ఇలా గంట సేపటి తర్వాత ఆ పదార్థం ఒక బంగారు వర్ణంలోకి మారుతున్నది. ఇది బెల్లము ఇంకా దగ్గరికి వచ్చే స్టేజ్ అన్నట్టు. ఈ సమయంలో గనక మనం బాయిలింగ్ని ఆపేస్తే దాన్ని చెరుకు పాకం అంటారు, లేదా షుగర్ కేన్ సిరప్ అని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ షుగర్ కేన్ సిరప్కి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల థైరాయిడ్, షుగర్, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యల్ని నియంత్రించుకోవచ్చు. ఈ స్టేజ్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనము హీటుని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఈ చెరుకు పాకాన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ హీట్ చేస్తే సుమారుగా 104 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ బెల్లం తయారీకి సిరప్ స్టేజ్ వస్తుంది. ఇంకా దీన్ని వీళ్ళు ఒక పాత్రలో పోసుకొని అచ్చులు చేయడం ద్వారా ఈ బెల్లాన్ని మౌళ్ళుగా మార్చి కిలోలుగా, 10 కిలోలుగా అలా మార్చి వీళ్ళే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు. చెరుకు రసం తీసిన పిప్పినే బెల్లం తయారీకి ఇంధనంగా వాడుతున్నారు. ఎండలో ఎండబెట్టిన పిప్పిని అవసరానికి అనుగుణంగా వాడుకుంటున్నారు. ఇలాంటి విధానాల ద్వారా రైతు ఎక్కడైనా బెల్లం తయారు చేసుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు. ఈయన చేసే బెల్లానికి ఇక్కడ చాలా విశిష్టత ఉన్నది. చాలామంది దాన్ని థైరాయిడ్ వ్యాధిని నివారించుకోవడానికి వాడారు. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు దాన్ని వాడారు. అలాగే ఇంకా షుగర్ పేషెంట్లు కూడా ఈయనకు ఉన్నారు. ఈయన బెల్లాన్ని వాడేవాళ్ళు షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఈయన చెప్తున్నారు ఏమంటే ఒక 21 రోజుల పాటు ఈ బెల్లాన్ని కానీ లేకపోతే ఒక చెరుకు పాకం తయారు చేస్తున్నారు. అంటే బెల్లానికి ముందు స్టేజ్ అన్నమాట, ఒక చెరుకు పాకాన్ని తయారు చేస్తున్నారు. ఈ చెరుకు పాకం కానీ లేకపోతే బెల్లం కానీ ఒక 4 స్పూన్ల మోతాదులో కొంచెం వేడి నీళ్ళలో కలుపుకొని 21 రోజులు తాగితే ఆయనకి థైరాయిడ్ ఇలాంటి సమస్యలు తగ్గినాయి అంట. ఈ రైతు యొక్క తండ్రి గారికి స్వయంగా షుగర్ ఉన్నది. ఆయనకి 93 సంవత్సరాలు. మొన్న షుగర్ ఉంటే ఆయన కూడా ఈ చెరుకు పాకాన్ని ఒక 21 రోజులు తీసుకున్న సమయంలోనే ఆయనకి షుగర్ వ్యాధి నియంత్రణ జరిగింది. మహారాష్ట్రలోని ఈ భారమతి ప్రాంతంలో ఉన్న నేల, నీటి శాతంతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులు చాలా మేలనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెరుకులో మంచి లాభాలు సంపాదిస్తున్నారు ఇక్కడి రైతులు. తెలుగు రాష్ట్రాల రైతులు కూడా చెరుకు సాగుతో పాటుగా ఆర్గానిక్ బెల్లాన్ని తయారు చేసినట్లయితే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.